ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగ ఓట్లని నమోదు చేసేటటువంటి కార్యక్రమం చాలా పకడ్బందీగా సాగుతోంది అనేటటువంటి ఫిర్యాదులు ఏవైతే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గారి దగ్గరికి వచ్చినాయో, వారు దాని మీద కేంద్ర పరిశీలకులతో పాటుగా రాష్ట్రంలో ఉండేటటువంటి అధికారులందరికీ ఆదేశాలు ఇస్తూ వీటి మీద నిగ్గు తేల్చమని చెప్తూనే ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం అనేటటువంటిది ఇవాళ జరిగినటువంటి కార్యక్రమాన్ని మీ దృష్టిలోకి యథాతథంగా పట్టుకొస్తాం. సో కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన వెంటనే తెలుగుదేశం ఆధ్వర్యంలో కుకట్పల్లి ప్రాంతంలో, నిజాంపేట ప్రాంతంలో కూడా కాలనీల్లో కొన్ని కొన్ని వారి యొక్క బ్యానర్లతో దర్శనమిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ అనేటటువంటిది ఓటర్స్ కనుక రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకుంటే మా దగ్గర మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అనేటటువంటి బ్యానర్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ప్రజలకు అక్కడ ఆంధ్ర ఓటర్లుగా చేసే ప్రయత్నాలు చేశారు. అదే రకంగా ఓటర్ వెరిఫికేషన్ అనేటటువంటి దాన్ని బ్యానర్ డిస్ప్లే చేసి పెట్టారు. సో వారి మీద కొన్ని నెల్లూరు జిల్లాలోను, ఒంగోలు జిల్లాలోను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఇళ్ల దగ్గరికి వచ్చి వారిని ఓటీపీ అడిగినారనేటటువంటి కోపంతో చాలా ఫిజికల్గా కూడా రియాక్ట్ అయినటువంటి సందర్భాలు మనం కొన్ని చూసాం. ఆ నేపథ్యంలోనే నిజాంపేట కుక్కట్పల్లి ప్రాంతాల్లో జరిగేటటువంటి ఈ కార్యక్రమాల మీద వైసీపీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన ప్రతినిధులందరూ ముఖేష్ కుమార్ మీనా గారిని కలవటమే కాకుండా వారికి కొన్ని కంప్లైంట్స్ లాడ్జ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లుగా నమోదు చేసుకున్నటువంటి వ్యక్తులు తెలంగాణ రాష్ట్రంలో నమోదైనటువంటి ఓటర్లకి ప్రకారంగా ఓటు వేసినటువంటి వ్యక్తులందరినీ కూడా మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లుగా నమోదు చేసే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపట్టింది అనేటటువంటి కంప్లైంట్స్ లాడ్జ్ చేసినారు. దాంతోపాటుగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీసును కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఆధ్వర్యంలో ఈ రకమైనటువంటి దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం జరుగుతోందని చెప్పి ఉల్టా వారేదానికి కంప్లైంట్ ఇచ్చినారు. ఈ కంప్లైంట్లన్నిటి మీద ఒక ఎమాల్గమేటెడ్ అభిప్రాయాన్ని తీసుకున్నటువంటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఒక కీలకమైనటువంటి ఉత్తర్వులు ఇస్తూ ఫామ్ 6 ప్రకారం మాత్రమే ఎవరైనా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏ ఒక్క ఓటర్ అయినా సరే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తూ ఏ రాష్ట్రంలో ఉండేటటువంటి ఓటరు ఆ రాష్ట్రంలో మాత్రమే ఓటర్గా ఉండాలి, తప్పిస్తే పక్క రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం చేసినా కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలనేటటువంటి మాట అధికారులకు చెప్పారు. అదే రకంగా ఫామ్ 6 ప్రకారం ఎవరైతే తన ఓటుని నమోదు చేసుకోవడానికి ఎప్పుడైతే వస్తారో అధికారులు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే వాటి మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. సో అటువంటి వ్యక్తి కనుక ఎవరైతే దాన్ని కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవాలనుకుంటున్నాడో అతను ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ డిక్లరేషన్ ఆధారంగా తను ఆ రాష్ట్రంలో ఓటర్గా తన ఇల్లు ఎక్కడుంది, తను చేస్తున్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఎక్కడుంది అనేటటువంటిది. సో ఆ రాష్ట్రంలో ఇల్లు ఉండి ఆ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తికి మాత్రమే ఓటర్గా నమోదు చేసుకునేటటువంటి అధికారం ఉంది కాబట్టి ఏ రకమైనటువంటి తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినా కూడా ఆ డిక్లరేషన్ ఆధారంగా మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ డిక్లరేషన్ కనుక ఏమాత్రం తప్పుగా ఇచ్చినా కూడా వారి మీద తీవ్రాతి తీవ్రమైనటువంటి చర్యలే కాకుండా జైలు శిక్ష కూడా అనుభవించేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఓటర్లు గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. సో పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఓటర్ల నమోదు కార్యక్రమం ఇవాళ ఇచ్చినటువంటి కీలకమైనటువంటి ఉత్తర్వులు చూసిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించినటువంటి ఆ రకమైన కార్యక్రమాన్ని ఆపాలి. అదే రకంగా ఓటర్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లుగా నమోదు చేసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు డిక్లరేషన్ ద్వారా ఫామ్ 6 ద్వారా తప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి ఏమాత్రం అవకాశం లేదు అనేటటువంటిది గుర్తించాలి. అయినప్పటికీ కొన్ని పార్టీల యొక్క ప్రలోభంతో కానీ కొన్ని పార్టీల యొక్క ఎంకరేజ్మెంట్తో కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వ్యక్తిగతంగా వ్యక్తులు మాత్రమే దీనికి బాధ్యులై ఉంటారు అనేటటువంటి మాట ముఖేష్ కుమార్ మీనా గారు చాలా క్లియర్గా చెప్పారు. అదే రకంగా సొంతంగా ఇళ్లని మారుస్తూ అద్దెకి ఇళ్లలు ఉండేటటువంటి వ్యక్తులు ఫామ్ 8 ద్వారా వారి యొక్క ఓటర్లను నమోదు చేసుకోవాలి. ఒక ప్రాంతంలో ఉంటూ
ఇంకో ప్రాంతానికి అదే రాష్ట్రంలో ఉండే వ్యక్తి మరొక ప్రాంతానికి ఫామ్ 8 ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా అధికారులు చాలా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. ఇవాళ మనం చూస్తే ఏ పార్టీ ఇటువంటి అనైతికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడినా, ఏ వ్యక్తులు దానికి పాల్పడినా వారి మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 2024 ఎన్నిక అనేటటువంటిది చాలా తీవ్రంగా జరిగేటటువంటి అవకాశం ఉంది. అదే రకంగా చాలా ఒక రకమైనటువంటి ఫిజికల్గా ఒక కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ చేసేటటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి చర్యలు ఇవాళ ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా ఎన్నికల సంఘాన్ని మెచ్చుకోవాల్సిందే. అందుకని వారు ఇవాళ ఓటర్లకి చాలా క్లియర్గా కాషన్ చెప్తూ ఏ రాష్ట్రంలో ఉండేటటువంటి వ్యక్తులు ఆ రాష్ట్రానికే పరిమితం అవ్వాలి, తప్పుడు డిక్లరేషన్ కనుక ఇస్తే డిక్లరేషన్ ఇవ్వటం అనేటటువంటిది తప్పనిసరి. ఆ డిక్లరేషన్లో మాత్రం ఏ రకమైనటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసినా తీవ్రమైనటువంటి శిక్షలు, ఇంక్లూడింగ్ జైలు శిక్షలు కూడా ఉంటాయని ఏదైతే చెప్పారో దాన్ని తప్పనిసరిగా గమనించాల్సి వస్తుంది. ఏమైనప్పటికీ కూడా ఒక్కొక్క పార్టీ ఇంకో పార్టీ మీద చేసుకునేటటువంటి ఆరోపణలు పక్కన పెట్టి ఓటర్లు మాత్రం చాలా విజ్ఞతతో దాన్ని వాళ్ళ యొక్క ఇది ప్రదర్శించాలి. ఇంకో 2-3 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికలు చాలా తీవ్రంగా జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో సరైనటువంటి వ్యక్తులు మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకోవాలి. తప్పిస్తే దొంగ ఓట్లను కనుక ఎవరైనా వేసినా ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం వాళ్ళు శిక్షార్హులు అవ్వటమే కాకుండా ఐపీసీ సెక్షన్లు కూడా వారి మీద ప్రయోగించేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఈ రకమైనటువంటి చర్యలు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ దాన్ని గమనించాలి. సో ఫామ్ 6 ద్వారా చేసుకునేటువంటి కార్యక్రమాల మీద అధికారులందరూ కూడా తప్పనిసరిగా చాలా నిశితంగా వాటిని పరిశీలించాలనేటటువంటి డైరెక్షన్స్ వెళ్ళాయి. ఫామ్ 8 ద్వారా ఏదైతే అద్దె ఇళ్లలో మారుతున్నప్పుడు వారికి ఉండే అవకాశాన్ని కూడా అదే రకమైనటువంటి నిశితంగా పరిశీలించమని చేసినటువంటివన్నీ కూడా ఆ ఉత్తర్వులన్నీ కూడా చాలా కీలకమైనటువంటి ఉత్తర్వులు ముఖేష్ కుమార్ మీనా గారు ఇచ్చారని చెప్పి మనం వారిని ప్రశంసించాల్సి వస్తుంది.